ప్రయామే రుద్రం దేవంతర ప్రయామే రుద్రం దేవంతర ప్రయామే భీమం దేవంతర ప్రయామే మహాంతం దేవంతర ప్రయామే నిర్బంధ నివృత్తి ప్రాప్త్యర్థం శ్రీ రాజా యేసుస్వామి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక అక్రమ కేసులో అరెస్టు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి ఆయనను నిర్బంధించడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు తెలంగాణలో ఇటు భారతదేశంలోనే కాకుండా బయట ప్రాంతాల్లో కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి వల్లే మాకు ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయని కొన్ని వేల మంది విపరీతంగా అన్ని ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా బయటకు వచ్చినారు. నేను ఒక్కటి ఆలోచన చేయమని అడుగుతానా, జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి 16 ఏళ్ళు జైల్లో ఉన్నాడు ఈడీ కేసులు అక్రమ ఆస్తుల కేసులో. ఏనాయనా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ దేశంలో కాకుండా ఈ రాష్ట్రంలో అయినా సరే ప్రపంచ దేశాల్లో యాడైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కానీ చదువుకుని ఇంటలెక్చువల్స్ కానీ ఒక్కడన్నా ధర్నా చేసినాడా, ఒక్కడన్నా రోడ్డుపైకి వచ్చినాడా? అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తను ఉద్యోగాలు కల్పించిన వాళ్ళందరూ కూడా ఈరోజు సాఫ్ట్వేర్ డెవలప్ అయిందంటే, హైదరాబాద్లో ఈరోజు సాఫ్ట్వేర్ డెవలప్ అయిందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చెప్పడంలే, అక్కడ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గారు వాళ్ళే చెప్తున్నారు. అంటే ఒక అభివృద్ధి ప్రదాతను ఒక సంపదను సృష్టించి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మొత్తం లూటీని ఈ ప్రభుత్వం ఈ లూటీలు చేస్తా. ఈయన చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే ఎలక్షన్స్లో మళ్ళా నేను గెలుస్తాననే ఉద్దేశంతో జైల్లో పెట్టినాడు. కాబట్టి ఈరోజు ప్రసిద్ధి చెందినటువంటి అగస్త్యేశ్వర స్వామి తన చేతుల మీదుగా ఏదైతే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినాడో ఆ శివలింగానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులము కార్యకర్తలం అందరము వచ్చి 108 కొబ్బరికాయలు స్వామికి ఇక్కడ కొట్టి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రత్యేకంగా ప్రార్థనలు చేసినాం. ఖచ్చితంగా శివపార్వతుల ఆశీస్సులతో భగవంతుడి ఆశీస్సులతో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి సందర్భంగా నేను ఒక్కటే తెలియజేయదలుచుకున్నా, సూర్యకిరణాలని ఆపాలంటే అరచేతితో అడ్డం పెడితే సూర్యకిరణాలు ఆగవు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఏదో జైల్లో పెట్టి భయపడిస్తే తెలుగుదేశం పార్టీ లేదని ఇంకా ఎవరు నాయకులు ఉండరు అందరినీ భయపడిచి చేసుకోవచ్చు అనుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీలో ఒక్కొక్క కార్యకర్త నేను చెప్తాను, నాయకులు కాదు, ఫస్ట్ ఒక్కొక్క కార్యకర్త ఒక భగత్ సింగ్ లాగా ఒక స్వతంత్ర సమరయోధుల్లాగా పోరాడి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అధికారం ఎగరేస్తారు. నాయకులు కార్యకర్తలతో నిర్మితమైన పార్టీ తెలుగుదేశం. అక్రమ అరెస్టులతో జైల్లో పెట్టినంత మాత్రాన ఏమీ కాదు. ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులతో తొందరగా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావాలా. అలాగే ఆయన జైల్లో మీరే చూస్తున్నారు ఎంతో హింసిస్త, ఆయన ఆరోగ్యం కూడా పాడయ్యే రకంగా కొన్ని ప్రణాళికలతో జగన్మోహన్ రెడ్డి ముందు పోతున్నాడు. దైవబలంతో ఆయన ఆయుర ఆరోగ్యాలతో సంపూర్ణంగా తొందరలో బయటకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేమందరం శివపార్వతుల్ని ఇక్కడ ఉన్నటువంటి అందరి ముక్కోటి దేవతలను వేడుకోవడం జరిగింది.